అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకటేమో ప్రకృతి వైపరీత్యం, అకాల వర్షాలతో వచ్చినటువంటి వరద. రెండవదేమో ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద. సరే, ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి. బుద్ధస్తమానం అబద్ధాలే. చెప్పిందాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారి కన్నా మాట్లాడుకుంటూ, నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి, అప్పుడు నీకు మర్యాద వస్తుంది. మాట్లాడేటివన్నీ బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే యాడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు? ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్లో పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి? ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు, నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు. తాటి చెట్టంత పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకుండంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద, సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనురాధావి తాటి సెట్ అంతా పెరిగినావంటే నువ్వు లిల్లి పుట్టంతా లేవు అని నాకు అనురాధ అయింది. నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకే అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా? దేవుడిచ్చిన సృష్టి అది. మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి, అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు హరీష్ అంత ఎత్తు పెరగలేదని? ఇప్పటికీ ఒక 20 సార్లు మాట్లాడతీవి, ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది, కానీ నువ్వేంది? నీ బుద్ధి కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ, నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. బంజే ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి ఆలోచించు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు. నేను తాటి చెట్టంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు, అవును ఎదిగిన, తప్పేమున్నా దేవుడిచ్చిండు నాకు. నువ్వు వెంపల చెట్టంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంతే ఇచ్చిండు. ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు. నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, అది పనిలో రూపించు. ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా, డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ
జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 1,13,74,552 రూపాయలు. జరగని డబ్బు ఎంత అంటే 1,05,40,645 రూపాయలు. 82 మందికి ఇంకా 1,05,40,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య, ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. నువ్వు అట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, ఆడ నిలబెట్టుకున్నావు. అయిందా రుణమాఫీ? రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు. ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్యాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదైంది నాకు. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4,000 పింఛన్? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? 7 లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపికని బట్టు వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు. ఇవి నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడు కాదు, నీకు పంపిస్తా. రెడీగా ఉన్నాయి, రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. దండ్ల లక్ష్మి 50,000, 2 ఎకరాల భూమి ఉంది, ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సి. ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం 82 మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి, నీకు పంపిస్తే నువ్వు చూసుకో. 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 నేను చూపిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు. రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి అనే రైతు, ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భరోసా ఈ రోజుకి ఇయ్యలేను, ఎగ్గొట్టినావు. ఇంకెప్పుడు ఇస్తావు? వానకాలం అయిపోయింది, 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు సురుబోసుకుంటున్నావు. వడ్లకు బోనస్ అన్నావు, నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు, మక్కలకన్నావు, కందులకన్నావు, శనగలకన్నావు, పెసర్లకన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్యాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా, చెప్పు. ఇలా రైతులను ఎక్కడ ఆనందం ఉంచినావు? రుణమాఫీ సగం కాకపోయే, రైతు భరోసా ఇవాళకి వానకాలంకి అందకపోయే, పంటలకు బోనస్ బోగస్ అయిపోయే, అన్నీ ఉత్తమ మాటలేని. ఇలా రుణమాఫీ మొన్న మీరు చూశారు, ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తాను.
ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతూ అంటాడు, 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు, 2 లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు, మీరు పైన ఉన్న డబ్బు కట్టండి, మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్న వాళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు, నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్, మంత్రికి నీకే శృతి లేదు, నీ మంత్రిదో మాట నీదో మాట, నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 316,000 అప్పుంటే 116,000 రూపాయలు కట్టేసింది నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు, మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 218,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్గొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 204,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు దామరచర్ల మండలం యూనియన్ బ్యాంకు, కట్టి ఇప్పటికి 10 రోజులే, మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 320,000 ఉండే మిత్తితో సహా 130,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 130,000 కట్టిండు, కట్టి ఇవాళకి 15 రోజులే, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. సుష్మిత బక్రీ చెప్పేయాల గ్రామం, 3,01,846 ఉంది, మీద ఉన్నది వడ్డీతో సహా 130,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట, 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు, ఇవాళకి 13 రోజులు అయింది, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా, కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన, నల్గొండ ఏవో 3, మా సిద్దిపేట ఏవో 3 చెప్పిన, ఇంకా పంపమంటే మొత్తం పంపుతా, మరి చెయ్యి, మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా, చెయ్యి. మాట మీద ఉండే వంశివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో, ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు, ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఆడ దాక్కున్నానట, ఇలా స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో, రాజీనామా చేసిన చేస్తాన్న సన్నాసి ఆడ దాక్కున్నాడు అన్నాడు. ఎడ దాక్కున్నా, నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా, నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి, మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా, ఏడుంటా, నీ గుండెలో నిద్రపోతా, అడుగడుగులు నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులు నిన్ను నిలదీస్తుంటా, రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవండుకున్నావు అంటున్నావు, ఏడవండుకున్నా, రోజు నీ వెంటనే పడుతున్నా, యాడిషి పెట్టండి నిన్ను, యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన. ఇంకా మాట్లాడండి, 4th సిటీ గురించి మాట్లాడుతుంటు. 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే, దాని గురించి చెప్పు జర జాగ ఎక్కడదో. ఫార్మా సిటీ కోసం ఈ దేశంలోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది, ప్రపంచమే మన దిక్కు చూస్తుంది, ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు, ఎక్కడిది 4th సిటీ ఊదరగొడుతున్నావు. అంత ఏదో నేనే చేసినా ఈ 4th సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు. వెనకటికటెవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిండట, వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన అన్నాడట. ఇది కేసీఆర్ గారు 12,000 ఎకరాలు 1500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మా సిటీ చేయిన ఆయన అంటే 4th సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసు ఇస్తామన్నారు. ఈ వాపసీ మరి? అయితే ఫార్మాసిటీ పెట్టు, లేదంటే రైతులకు భూములు వాపసి. నీ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చిండు, తెలియదా ఈ రాష్ట్ర రైతులకు? తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంటలు అని చెప్పి 4-5 గంటల కరెంట్ ఇవ్వలే, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అది ఉత్త కరెంటు. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా, మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు. ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు. అన్నీ పగటి కలడినాయి, 2 సార్లు గెలుస్తా, 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే 5 ఏళ్ళ తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసిండ్రు, బీజేపీని గెలిపించిండ్రు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్ళకే ప్రజలకు ముక్కులకొచ్చింది, ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నాయన నువ్వు ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ, ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు, కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు, నీ అదృష్టం బాగుంది, 5 ఏళ్ళు ఉంటావు. కానీ 5 ఏళ్ళు మంచిగా పనిచేయి, ఊకే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి. నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు, ఏదైనా కొద్దిగానే ఉన్న మంచి పేరు వస్తుంది. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో ఒకసారికే పోయింది, ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది, ఏడైనా కాంగ్రెస్ పార్టీ ఒకసారికే పోతుంది. ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే, మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీ భవన్లో. 18 ఏళ్ల కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు. 18 ఏళ్ళలో టీచర్ ట్రాన్స్ఫరే కాలేదట. ఇక రేవంత్ రెడ్డి వచ్చి 18 ఏళ్ల తర్వాత ఇక ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసిన అని మాట్లాడుతుండు. అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. 2018లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 2018లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. నీకెవడు ఆ స్క్రిప్ట్ రైటర్ చక్కగా లేడు, ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు? టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి? 18 ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసినా అంటే టీవీలలో చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు? నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? నీ గౌరవం నువ్వు తగ్గించుకున్నట్టు కాదా? నీ తగ్గించుకుంటే తగ్గించుకున్నాను ఆయన, కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట. ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో. అడుగుపో ఏ స్కూల్లో అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లన్నీ మూలకు పడ్డాయట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిండట. కేసీఆర్ గారు ఉన్న అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు, స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు, డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కడుతున్నావు, అంతే తేడా. కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు, స్కూల్ వాళ్ళు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు స్కూళ్ళకి ఇచ్చుడు, బంద్ పెట్టినావు, కరెంటు వాళ్ళకి కడుతున్నావు. గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక గతంలో లేనే లేదు, ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వబడితే నువ్వు. ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపింది. ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతుంది? శ్రీధర్ బాబు ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరుగు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు? గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు. పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరివాడు? పొదుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరకా నా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు అంటే, ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్ళలో ఏమవుతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు. నీలాగా ఇట్లా చేయలే.
అదేవిధంగా ఇంకో అబద్ధం, రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం, ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి, తెగ కష్టపడ్డాం, ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు. ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట. ఏమమ్మా అబద్ధం ఆడితే జర అతికేటట్టు ఉండాలి. ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ 2022 డిసెంబర్ 6 ఏమంటాడు, ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేకప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ 350 కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ NH-161 Phase 1. 2022లోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్టులో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద 2022లో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది, అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది. అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు, మరి నార్థన్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం 2022లో. అంటే అది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ 4 జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ లింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం. మేము చేయించిన దాన్ని కూడా మేమే చేసినాం, తెగ కష్టపడ్డబట్టు రేవంత్ రెడ్డి. మరి సౌత్ సైడ్ ఎందుకు చేయించలేవు నాయన? మీరు వచ్చి 10 నెలలు అయ్యాయి కదా, సౌత్ సైడ్ చేయించు మరి. ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపినాం, దాన్ని శాంక్షన్ తీసుకురాపో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్డు కూడా మేమే చేయించినామని ఈయన గారు అబద్ధం ఆడతాడు. అది 2022లో శాంక్షన్ అయింది, 2023లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం. ఇవాళ నువ్వు 2024లో ఏం చేసినా అని చెప్తే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు? 2023లో పేపర్లలో అన్ని పేపర్లలో రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ పార్ట్కు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ అక్విజిషన్. 2023లోనే పేపర్లలో యాడ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చేయించిన అని రేవంత్ రెడ్డి అలా గాంధీ భవన్లో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అబద్ధాలన్నీ చూస్తుంటే ఎట్లుందంటే, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఇవాళ ఒక్కరోజే మీరు చూస్తే, రుణమాఫీ కాలేదు అయిపోయింది అని అబద్ధం ఆడిండు, టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 ఏళ్ల కింద అయిందన్నాడు, 2018 ట్రాన్స్ఫర్లు అయినా 18 ఏళ్ల కిందనే టీచర్ల ట్రాన్స్ఫర్ అయినాయి, అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదని అబద్ధం ఆడిండు. బీఆర్ఎస్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే అది నా హయాంలో శాంక్షన్ అయిందని మాట్లాడతాడు. ఇట్లా ఇవాళ ఒక్కరోజు ఒక 10 అబద్ధాలు ఆడిండు. ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్లా బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఉండగా ఇక నేను బతికి వేస్ట్ అని అబద్ధం అనేది హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే. గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. సో ఇప్పటికైనా ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయి, 31,000 కోట్ల రూపాయలు చెల్లించు. నేను మిమ్మల్ని విడిచిపెట్టదు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నీ వెంట పడుతుంది. రుణమాఫీ పూర్తిగా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక నువ్వు నిజంగా నీ గౌరవం పెంచుకోవాలంటే, ఆ కుర్చీ గౌరవం పెంచుకోవాలంటే బాధ్యతగా మాట్లాడు, గౌరవం ఇచ్చి పుచ్చుకో. నువ్వు ఎదుటివారిని అగౌరవపరుస్తా అంటే తప్పకుండా ఎదుటివారు నిన్ను కూడా అగౌరవపరచాల్సి వస్తుంది. ఇంకా మేము చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాం, మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నువ్వు పదే పదే మమ్మల్ని కించపరిచినప్పుడు మరి మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మంచిగా మాట్లాడు, మాట్లాడడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండే దంచుండ్రి, కొట్టుండ్రి, చితగ్గొట్టుండ్రి, చితకాయ కొట్టుండ్రి అంటే మెసేజ్ ఇస్తే కింద ఏం జరుగుతుంది? గ్రామాల్లో మండలాల్లో కింది స్థాయి నాయకులు వాళ్ళు కూడా ఇది పద్ధతిని అవలంబించారా? తద్వారా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉంటుందా? తద్వారా రాష్ట్రంలో నష్టం జరగదా? ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? 9.5 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగలే, నీ 9 నెలల పాలనలో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగినాయి. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, రాష్ట్రం పరువు పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి, సభ్యతతో మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి ఆయనకి ఇతో పలుకుతా ఉన్నా. తప్పకుండా దాని మీద కూడా రేపు మాట్లాడతాం, ఎందుకంటే నా సబ్జెక్ట్ అంతా డైల్యూట్ అయితే దయచేసి ఇవాళ ఒక్కరోజు నన్ను క్షమించండి. సి బై సాబ్,
42 లక్షల మంది రైతులు రుణం తెచ్చుకున్నారు. రుణమాఫీ ఎంతమందికి అయింది? వ్యవసాయ మంత్రే చెప్పిండు, మేము 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే రుణమాఫీ అయిందని వ్యవసాయ మంత్రే చెప్పిండు. ఇది నేను చెప్పింది కాదు. అంటే 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, నంబర్ వన్. నంబర్ టూ, నువ్వు రేషన్ కార్డు, అప్పుడు బీఆర్ఎస్ రుణమాఫీ చేసినప్పుడు రేషన్ కార్డు నిబంధననే లేదు. నువ్వు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నావా లేదా అని చూసినాం. పాస్బుక్ ఉంటే అప్పు ఉంటే మాఫీ చేసినాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి నువ్వు ఎలా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నావు? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడితే 2 గంటల్లో గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది, రేషన్ కార్డు నిబంధన మేము అమలు చేయడం లేదు అని. క్లారిఫికేషన్ వచ్చిందా లేదా బైసాబ్? మరి అమలు అవుతుందా లేదా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రేషన్ కార్డు అనేది అసలు మేము చూడడమే లేదు అని అన్నది నువ్వే కదా. మరి ఇలా రేషన్ కార్డు లేదనే పేరు మీద, రేషన్ కార్డులో 2 పేర్లు ఉన్నాయనే పేరు మీద రుణమాఫీ ఆపింది నువ్వు కాదా? 42 లక్షల మంది రైతుల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కాంది 22 లక్షల మంది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇక అయిందని బుకాయిస్తే అందుకే కొండరెడ్డిపల్లి పోదాంపా అంటున్నా. లేదంటే రా నా నియోజకవర్గంలో, ఏ ఊరికి వస్తావో రా, నేను దగ్గరుండి నీకు ఏమి ఇబ్బంది పెట్టకుండా, నిన్ను ఎవ్వరు మాట అనకుండా తీపిస్తా. ఇగో నేను ఒక ఊరు తెచ్చిన కదా ఇప్పుడు, వెంకటాపూర్ ఊరిది. 82 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రైతు వైజ్గా ఏ బ్యాంకుల అప్పు, ఎంత అప్పు ఉన్నది, ఎందుకు కాలేదు, పూర్తి వివరాలు నేను గ్రూప్లో, మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతా, చూసుకోండి. థ్యాంక్ యూ.